హాయ్ ఆల్సో, ఎప్పుడైనా ఏజెంట్ మూవీ చూసి వచ్చాను లైక్ అఖిల్ అక్కినేని గారు యాక్ట్ చేసినట్టు. అండ్ చాలా అంటే బజ్ ఏం పెద్ద లేదు మూవీకి, టు బి ఫ్రాంక్, ఎందుకంటే ట్రైలర్స్ అంత ఏం బాగాలేదు, టీజర్ కూడా అంతేం బాగాలేదు. అండ్ కమింగ్ టు ద మూవీ, ఐ థింక్ ఇప్పుడే నేను చూసి వచ్చిన ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ గ్రేట్ అండ్ వన్ ఆఫ్ ద లైక్ ఫెయిల్డ్ వెంచర్ అని చెప్పొచ్చు ఏజెంట్. సో సురేందర్ రెడ్డి గారు మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ ఆఫ్ ద మూవీ. అండ్ స్టోరీలో ఏం కూడా అంటే ఏదేదో సెలెక్ట్ చేస్తున్నారు. సో సిండికేట్స్ అన్నారు లైక్ ఆ ప్లాట్లోనే అర్థం కదా నాకు. సో అంటే ప్లాట్లోనే అర్థమైంది కానీ ఇన్సిగ్నిఫికెంట్ ప్లాట్లోనే నేను చెప్తాను అకార్డింగ్ టు మీ. సో కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ వచ్చేసంటే మనకేమంటే ఇప్పుడు ఏజెంట్ ఇంట్రొడక్షన్ ఎట్లుంటుంది, లైక్ మ్యాన్ ఆన్ ఎ మిషన్ ఆర్ ఆర్ స్పై అంటాం కదా. సో అట్లా మనం వెయిట్ చేస్తుంటాం, అంటే ఒక స్పై ఏజెంట్ లాగా ఒక ఏమంటామంటే ఒక ఏజెంట్ ఎట్లుంటాడు రియల్ ఏజెంట్. సో మనం హాట్స్టార్లో కూడా ఎన్నో చూస్తాం సో ఏజెంట్ అన్నీ కూడా. సో అట్లా అనుకుంటాం కానీ మనం ఇక్కడ ఏమంటే ఏజెంట్ చాలా క్యాజువల్గా ఉంటాడు, అంటే చాలా వైల్డ్ అంటే ఏదంటే అది చేస్తుంటాడు, అంటే సీరియస్నెస్సే ఉండదు. సో రాదర్ అన్ ఏజెంట్ లైక్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అని అనొచ్చు మనం, ఎందుకంటే లైక్ ఎవరే చెప్తే అట్లా నమ్మేస్తుంటాడు ఏజెంట్. సో అది. అండ్ కమింగ్ టు లైక్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి లైక్ లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్లో. ఆ లవ్ స్టోరీ ఎందుకు పెట్టినారో తెలియదు. అండ్ చాలా ఏమంటారంటే పేల్ లవ్ స్టోరీ అండ్ ఫెయిల్డ్ లవ్ స్టోరీ. అండ్ సాంగ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ బై హిప్ హాప్ తమిళ్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ సాంగ్స్ ఎందుకు పెట్టినారో తెలియదు, అండ్ సాంగ్స్ ఎందుకు పోతుంటాయో తెలియదు. అండ్ ఆ సాంగ్స్ ఆ లిరిక్స్ ఏందో ఏమో, అసలు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ ద బిగ్గెస్ట్ లైక్ మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు మూవీకి. అండ్ అలా ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. అండ్ అట్లా ఫస్ట్ హాఫ్ అయిపోయినాక ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెడతారు ఇంటర్వెల్ అప్పుడు. అండ్ లైక్ అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సో దట్ వన్ ఐ లైక్ ఇట్. అక్కడ ఇంటర్వెల్ అయిపోతుంది అండ్ సెకండ్ హాఫ్ వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చినాక ఏమంటే లైక్ సెకండ్ హాఫ్లో కూడా పెద్ద టేక్ ఆఫ్ ఏం అవ్వదు మూవీ. అండ్ అంటే విలన్ వచ్చేసి కూడా డ్రాబ్యాక్ అనే చెప్పాలి మూవీకి. సో విలన్ ప్లాన్ ఏందో, ఆ సిండికేట్ ఏందో, మళ్ళీ అదేంటది లైక్ సూపర్ సెల్స్ ఏందో, ఆ కాన్సెప్టే నచ్చలేదు నాకు. మళ్ళీ అదనక మమ్ముట్టి అఖిల్ కూడా ఒక కాన్ఫ్లిక్ట్ పెడతారు సో దట్ టు ట్రాప్ ద విలన్. అండ్ అట్లా విలన్ని ట్రాప్ చేసినాక లైక్ మమ్ముట్టి గారిని ఎందుకు చంపేస్తారో తెలియదు సినిమాలో. అండ్ లాస్ట్లో ఆ విలన్ మోటో ఏందో లైక్ అఖిల్ ఆసే, అంటే ఆ మిషన్నే నాకు చాలా అంటే ఆ ప్లాట్ ఏం వాళ్ళు డిస్ట్రాయ్ చేయాలనుకుంటారు కదా మన ఇండియాని. సో అది చాలా నాకు అన్యాచురల్ అనిపించింది. అండ్ చాలా ఐ మీన్ లిటరల్లీ లైక్ చాలా క్రింజ్ స్టఫ్ అనిపించింది అది నాకు. సో అది నాకు నచ్చనే లేదు. అండ్ లిటరల్లీ లైక్ ఈ గ్రెనేడ్స్ ఇవన్నీ చాలానే ఉపయోగించినారు. సో అంటే ఇప్పుడు ఈ మెషిన్ గన్స్ అంతా ఫ్యాషన్ అయిపోయింది కదా. సో ఇందుకు ఎవడెవడిని కలుస్తుంటాడో తెలియదు అండ్ ఎవడెవడితో కొట్లాడుతుంటాడో తెలియదు. సో ప్లాట్ వచ్చేసి టోటలీ కన్ఫ్యూజింగ్ అయిపోయింది. అండ్ ఎస్, సో నథింగ్ మచ్ టు టాక్ అబౌట్. అండ్ అఖిల్ డిడ్ వెరీ గుడ్ జాబ్. త్రీ ఇయర్స్ హార్డ్ వర్క్ అనిపిస్తుంది అండ్ స్క్రీన్ మీద. అండ్ యా, హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ మమ్ముట్టి గారు కూడా బాగా చేస్తున్నారు, ఒక డిగ్నిఫైడ్ రోల్. ప్లస్ ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ ఉంటారు, మురళీ శర్మ ప్లస్ సంపత్ ప్లస్ మీకు చూస్తే పోసని గారు. సో వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు చాలా అండర్ యూటిలైజ్ చేసుకున్నారు. సో ఒకసారి వాళ్ళు ఎందుకున్నారో కూడా అనిపిస్తుంది, అర్థం కాదు మనకి. సో ఎందుకున్నారా బాబు అన్నట్టు అనిపిస్తుంది. సో యా, అండ్ కమింగ్ టు హీరోయిన్ లవ్ ట్రాక్ అయితే నాకు నచ్చనే లేదు. సో దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. సో మెయిన్లీ వచ్చేసి లైక్ ఫెయిల్డ్ వెంచర్ అనే చెప్పొచ్చు లైక్ ఏజెంట్. అండ్ సురేందర్ రెడ్డి గారు యాజ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. సో నేను ఇచ్చే రేటింగ్ అయితే 1.5/5. సో యా, ఐ విల్ నాట్ ఎట్ ఆల్ రికమెండ్ ఏజెంట్. అండ్ యా, రేపు నేను వచ్చేసి PS2 రివ్యూ కూడా ఇస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.